హాయ్ హలో, అందరికి నమస్తే. నా పేరు తల్లడ సాకృష్ణ. ఎప్పుడైనా హ్యాపీ మూమెంట్స్ కోసమో లేదా వీడియో బైట్స్ కోసమో లేదా సినిమా ప్రమోషన్ కోసమో మీ వీడియోస్ చేయడం తప్ప ఏ రోజు ఒక సమస్యను ప్రశ్నించడానికి మాత్రం మాట్లాడలేదు. ఇన్ని రోజులు నేనైతే ఫస్ట్ టైం నేను మాట్లాడదలుచుకున్నా. మొన్న ఏపీలో జరిగినటువంటి టికెట్స్ ఇష్యూలో కూడా నేను మాట్లాడలేదు, ఎందుకంటే మాలాంటి అప్కమింగ్ ఫిలిం మేకర్స్ చూస్తూ ఉండడం తప్ప మాట్లాడితే మమ్మల్ని గుర్తించరు, మేము మాట్లాడే మాటలు బయట వాళ్ళకి తాకవు. కానీ ఫస్ట్ టైం నేను మాట్లాడాల్సి వస్తుంది ఓన్లీ ఫర్ ఫిలిం మేకర్స్, ఎందుకంటే నిన్న ఆల్రెడీ సోషల్ మీడియాలో, యూట్యూబ్స్ లో, టీవీ ఛానల్స్ లో చూసాము. సాయి చంద్ అనే ఒక ఫోక్ సింగరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున తను పాడిన పాటలు, తన యొక్క కళా గుణానికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తనకు సపోర్ట్ చేసి తెలంగాణ రాష్ట్ర గిడ్డంకుల సంస్థకి చైర్మన్ పదవి ఇచ్చి, అంత పెద్ద పదవిలో తనకి ఒక పెద్ద పోస్టింగ్ ఇచ్చి కూర్చోబెడితే, మహబూబ్ నగర్ జిల్లాలో ఒక గవర్నమెంట్ స్కూల్ ఓపెనింగ్ కి మీటింగ్ జరుగుతున్న సమయంలో పిల్లలకి చెప్పాడు, మంచిగా చెప్పాడు, ఏమని దూరం దూరం కూర్చోండి, దగ్గరకు ఉంటే కోవిడ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది కదా అని చెప్పాడు. ఇక్కడ వరకు బానే ఉంది. కట్ చేస్తే లాస్ట్ ఆ వీడియో ఎప్పుడైతే ఎండ్ అవుతుందో, నీకేమైందే సినిమా వాళ్ళని చెప్పులతో కొట్టాలన్నా సినిమా వాళ్ళు నీకేం చేసే సాయి చంద్? ఫస్ట్ థింగ్, మాట్లాడే విధానం పర్ఫెక్ట్గా ఉండాలి. నువ్వు ఒక పెద్ద కార్పొరేషన్ చైర్మన్ పదవిలో ఉండి, ఒక పెద్ద హోదాలో ఉండి, ఒక కళాకారుడు అయ్యుండి సాటి కళాకారుల్ని చెప్పులతో కొట్టాలన్నావు, ఫిలిం మేకర్స్ ఏం చేశారు? ఫస్ట్ థింగ్, ఫిలిం మేకర్స్ కి గవర్నమెంట్ చేసిందే ఏం లేదు. మనలాంటి చిన్న సినిమాలకి 5వ షో కావాలని అడిగినా అవి ఏం లేదు. థియేటర్లు కొన్ని సినిమాలకి రిలీజ్ చేసుకోవడానికి చిన్న సినిమాలకు ఇవ్వండి అంటే దానికి సపోర్ట్ చేసేది లేదు. కానీ సంవత్సరానికి 15-20 పెద్ద సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతాయి, మిగిలినది మనలాంటి చిన్న సినిమాలే. సో ఇప్పుడు నువ్వు పెద్ద సినిమా చిన్న సినిమా అని గవర్నమెంట్ ప్రకారంగా ఏ పరంగా హెల్ప్ చేయలే, అసలు సినిమా ఇండస్ట్రీకే మీరు హెల్ప్ చేయలే. అలాంటిది సినిమా వాళ్ళని చెప్పులతో కొట్టాలంట స్టేజ్ మీద. సో దీనికి నేనేం చెప్పదలుచుకోలేదు సాయి చంద్ గారు, కేవలం సినిమా మేకర్స్ ని చెప్పులతో కొట్టాలి, హౌలే గాళ్ళు అనే అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏదైతే స్టేజ్ మీద వాడావో, సో ప్రతి ఒక్క ఫిలిం మేకర్ కి ఇది ఖచ్చితంగా తగిలినట్టే. ఎందుకంటే మేము రియాక్ట్ అవ్వకపోతే ఇలాంటి పుట్టగొడుగు లెక్క ఎంతో మంది సినిమా వాళ్ళని అంటనే ఉంటారు. సో కాబట్టి ఈ రోజు నేను మాట్లాడాల్సి వచ్చింది. సో నాలాంటి చాలా మంది మనసు లోపల, ఇలాంటి ఫిలిం మేకర్స్ లోపల ఈ బాధ ఉంది, కానీ ఎవరు ఎక్స్ప్రెస్ చేసుకోవట్లే. సో నేను నా ఎక్స్ప్రెషన్ నేను చేసుకుంటున్నా, కేవలం నేను కోరేది ఒకటే, నువ్వు ఏదైతే స్టేజ్ మీద ఫిలిం మేకర్స్ ని హౌలేగాలన్నావో, చెప్పులతో కొట్టాలన్నావో, సో ఆ మాటలు వెనక్కి తీసుకొని ప్రెస్ మీట్ పెట్టుకుంటావా లేదా నీ సోషల్ మీడియాలో పెట్టుకుంటావా, నీ గవర్నమెంట్ అఫీషియల్ గా ఏం చేస్తావో తెలియదు. నువ్వు ఫిలిం మేకర్స్ కి అపాలజీ చెప్పాలి, క్షమాపణలు చెప్పి సపోర్ట్ చేయి. అంతే తప్ప నువ్వు ఫిలిం మేకర్స్ కి చెప్పులతో కొట్టాలి, పుష్పాలు, అల్లు అర్జున్ అంటే అవునా, ప్రతి హీరోకి ఒక్కొక్కరు ఫ్యాన్స్ ఉంటారు, రోల్ మోడల్స్ ఉంటారు. సో నువ్వు కూడా చాలా మంది నేను ఇన్స్టాగ్రామ్ లో చూసిన, నువ్వు అంటున్నా సారీ, నువ్వు దయచేసి ఏమనుకోకు, ఎందుకంటే నిన్నటిదాకా నువ్వు ఒక కళాకారుడు అయితే మీరు అనేటోని, నువ్వు ఒక కార్పొరేషన్ సంస్థ చైర్మన్ అయినా మీరు అనేటోని, కానీ ఎప్పుడైతే స్టేజ్ మీద నువ్వు ఒక పెద్ద హీరో లెక్కనో, నువ్వు పెద్ద ఏదో అనుకోని చెప్పులతో కొట్టాలనేది అలా అనడం అసలు కరెక్ట్ కాదబ్బా. నిన్ను సోషల్ మీడియాలో ఎంతమంది పెడతారో నువ్వు చూసుకో ఫస్ట్ థింగ్. సో మనలాంటి యూత్ ఇంకోళ్ళకి ఇన్స్పిరేషన్ ఉండాలి. సో నేను చెప్పదలుచుకుంది ఒకటే, ప్రతి ఒక్క ఫిలిం మేకర్ కి నువ్వు అపాలజీ చెప్పు, అదొకటే నేను కోరుకున్నది. థ్యాంక్ యూ.